రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ జంతర్మంతర్లో దీక్ష చేశారని మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్కుమార్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, జగన్మోహన్రెడ్డి మాట్లాడడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడడం చూస్తూ జగన్మోహన్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయాడని ఆరోపించారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జంతర్ మంతర్ దగ్గర వారి యొక్క ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు అనేక మంది నిన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. అంటే ఆ ధర్నాకు మరి వారి ఉనికిని కాపాడుకోవడం కోసమా, లేకుంటే వారు దేనికోసం ఇతర పార్టీలతో కలిసి పనిచేసే దానికోసంగా ప్లాన్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల్లో అందరూ కూడా ఒక సందేహం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హత్యలు, అనేక దాడులు, అనేక కేసులు జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఒకసారి మీరు శుద్ధపోసలాగా, మీరేదో నిజాయితీ పౌరులాగా మీరు మాట్లాడిన మాట ప్రజలందరూ కూడా ఉన్నటువంటి సౌకర్యాలతో చూసినటువంటి ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు. ఈరోజు ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీ యొక్క ప్రభావితం మీదే జరిగినటువంటి విషయం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, దహనకాండలు, దుర్మార్గాలు, హత్యలు ఏ విధంగా జరిగినో చెప్పుకుంటా పోతే, వైజాగ్ నుంచి కరోనా నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక ఎస్సీ సోదరులు డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా గుండు చేయించి అతను ఏ విధంగా చనిపోయాడో అది ప్రభుత్వ హత్య. ఆయన మెంటల్ హాస్పిటల్లో పెట్టడం యథేచ్ఛగా ఎవరు అడగలేదు. ఆ రోజు ధర్నా చేయాలి కదా మీరు. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ధర్నా చేశారా? ఈవెన్ కావల్లో కరుణాకరు ఆత్మహత్య చేసుకుంటే మీ యొక్క వైసీపీ నాయకుల వల్ల ఆ రోజు ధర్నా చేశారా? లేకుంటే ఒక దళిత సోదరులు పెట్రోల్ బంకులో మీ యొక్క నాయకులు పోయి కొట్టి భయంకరంగా అటెంప్ట్ చేస్తే దాని మీద ఏమైనా ధర్నా చేశారా? లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద ఆ రోజు ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఒక ఎంపీని తీసుకెళ్ళి ఏ విధంగా కొట్టి హాస్పిటల్లో కూడా ఆధారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ 5 ఏళ్ళు మీది కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆయనకు సపోర్ట్ చేస్తూ కొన్ని పార్టీలు అక్కడ సపోర్ట్ చేసినాయి అంటే ఎవరు ఉనికి కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టుంది ఈ యొక్క రాష్ట్రాల్లో. ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా నిన్న ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి దుర్మార్గం జరిగితే, ఈ విధమైనటువంటి దహనకాండ జరిగితే ఎవరన్నా ధర్నా చేస్తే కేసులు పెట్టారు. ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్గా నేనున్నప్పుడు నా మీద దాదాపు యొక్క నెల్లూరులో 10 కేసులు పైన పెట్టారు. అంటే ప్రజల కోసం నిన్ను నిలదీసినందుకు, ధర్నాలు చేసినందుకు, నువ్వు చేసేటువంటి దుర్మార్గాల్ని నిలదీస్తే ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మీద ఆ రోజుల్లో 10 కేసుల దాకా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అంటే ఆ విధంగా నా మీదే ఇన్ని కేసులు పెడితే పబ్లిక్ మీద ఎన్ని వేల కేసులు ఈ యొక్క రాష్ట్రంలో పెట్టారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మొన్న వెళ్ళారు, వినుకొండ వెళ్ళారు, అక్కడ వాళ్ళ యొక్క నాయకులే ఒకరొకరు అంతకుముందున్న కక్షలతో, పాత కక్షలతో ఒకరి మీద ఒకరు హత్యా ప్రయత్నాలు చేసి హత్య చేసుకుంటే దాన్ని ఎన్డీఏకి పిలవడం, ప్రభుత్వాన్ని ఆపాదించడం ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మతిస్థిమితం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గోప గుయ్యమనే విధంగా ఆయన చెప్తా ఉంటాడు, కొట్టారో 11 సీట్లకు పరిమితం అయ్యారు.
ఆ 11 సీట్లు కూడా రాకూడదు. ఇంకా నేనైతే ఆ రోజు కూడా మీకు చాలాసార్లు చెప్పా, సింగిల్ డిజిట్ ఆయన రాబోతుందని. ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది కూడా గమనించకుండా, ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా, ప్రభుత్వం వచ్చే ఎన్నో ఎన్నెళ్ళు అయింది, ఒకసారి ఆలోచన చేద్దాం. నీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు రాకుండా అప్పుడే నీ యొక్క నీ జైలు జీవితానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఎమ్మడే ఢిల్లీ పోయి ధర్నా చేశావు, మీ బాబాయ్ని మర్డర్ చేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని చెప్పారు. ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేయలేదు? మీ ప్రభుత్వం వచ్చింది, మా బాబాయ్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేయలేదు? మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు నీతో రాష్ట్రం అంతా తిరిగారు, దేశమంతా తిరిగారు, మా నాన్న చంపింది ఫలానా వాళ్ళని చెప్పి చెప్పారు, ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. మీరు ఎవరైతే హత్యలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో, వాళ్ళ మీద మీరు చేసినటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అనిల్ గారు కావచ్చు, అనేక మంది ఎంతమంది దౌర్జన్యాలు చేశారో, వాళ్ళ భాష, వాళ్ళ వ్రాత భాష, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా గమనిస్తే ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే గౌరవ మన ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఎక్కడ అరెస్ట్ చేశారో, ఎక్కడ దాడులు చేశారో, ఎక్కడికి పోతే అక్కడ మాజీ ఎమ్మెల్యేల మీద కావచ్చు, మాజీ మంత్రుల మీద కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఇంతమంది మీద కేసులు పెట్టారు, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కావచ్చు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ వస్తే మీరు హోటల్నే హోటల్ చుట్టూ పోలీసును పెట్టి ఏ విధంగా బంధించారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా మీ యొక్క ప్యాలెస్ని ఏదైతే వైజాగ్లో ఉన్న ఋషి కొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్ని చూడడానికి కూడా పోయినటువంటి పరిస్థితి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.